చూపిన సత్యం, అహింస మార్గాలు ఆచరణీయమని, దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన నాయకుడు లాల్ బహదూర్ అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, భారత్ మాతను బ్రిటిష్ పాలకుల చెర నుండి విడిపించింది మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. రైతులను సైనికులను కీర్తించి జై జవాన్ జై కిసాన్ అని నినాదించిన గొప్ప నాయకుడు శాస్త్రి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్లు సంగం రెడ్డి, సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, మేకల బాబురావు, ఉడతల సారంగపాణి, డివిజన్ అధ్యక్షులు పులి విక్రమ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.